Namaste. Namaste. Em pet ni peru? Vikshamaya. Vikshamaya. Em chestunnarana? Vyavasayam. Vyavasayam chestunnaru. Enni ekaralu polam? Rendu ekaralu undi. Rendu ekaralu undi. Rendu ekaralu ee panta saagu chestuntaru? Patti vyavasayam ekkuva. Patti vyavasara? Etla mari patti vyavasunnaru kada mari itanala gani fertilizer daralu ee vidhanga unnayi? మస్తు రేట్లు ఉన్నాయి, ఏం చేస్తావు, కొనే దిక్కు లేదు. అసలు రేట్లు చాలా అయినాయి, పెట్టుబడులు ఎక్కువ అయినాయి, పంటలు తక్కువ అయినాయి. ఇంకా 6,000 క్వింటాల్ పత్తి అయింది, ఆరు దాంచులు అయింది, ఎకరాకు 6 దాంచులు వేస్తాం మేము. ఇంకా దానికి దానికి జారైపోతుంది. ఇక మాకు మిగిలిబాటే లేదు అసలు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి మీ రైతులకు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ సార్? ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు? ఏం పథకాలు ఆయన ఇచ్చే పథకాలు? ఆ పింఛన్లు ఇస్తాడు అంతే, ఇంక అనుకున్న హామీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి లేదు. అది దళిత బంధు అన్నాడు, దళిత బంధు లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. ఇంక 6 నెలలు అయితే దిగిపోతాడు. ఇంకా రుణమాఫీ ఏం చేస్తాడు? ఇంకా ఎంత తీసుకున్నావు క్రాప్ లోన్ పంట మీద? క్రాప్ లోనా? క్రాప్ లోను 60,000 తీసుకున్నాను. ఇంతవరకు మాఫీ అయ్యలేదా? 10 నెలల తీసుకున్నాం, మాఫీ కాలేదు. అసలే మాఫీ కాలేదు, అసలే మాఫీ కాలేదు. మరి గత 2018 ఎలక్షన్లో మరి 100,000 రూపాయలు చేస్తాడు కేసీఆర్ సార్, మాఫీ చేయలేదా ఒకటేసారి? ఏడా చేసిండు, ఏడా చేయలే. మాఫీ చేయలే, ఏం చేయలే. చేస్తాడు, చేయలే, చేయలే. సబ్సిడీలు అన్నీ ఇస్తుండవు, యంత్రాల మీద కానీ, మరి డిప్ పైపుల మీద కానీ, ఈ ఫర్టిలైజర్ మీద కానీ? ఏం సబ్సిడీ లేదు, ఏం లేదు. అదే ఇక రైతు బంధు అని ఇస్తున్నాడు. రైతు బంధు పడతాయి, రైతు బంధు ఏం పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పడతాయి. మామూలుగా మాకు 2 ఎకరాలు ఉంటే ఎంత పడతాయి? 8,000-10,000 పడతాయి. ఇంకా రైతు బంధు ఎంత పడుతుంది? పొలాలు చాలా వాళ్ళకి పడుతుంది, మాకేం పడతాయి? మరి సన్నకారు రైతులు, మరి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి చెందుతారా, మరి నష్టపోతారా? మరి నష్టపోకడమే, అభివృద్ధి ఏముండదు. ఇంకా అభివృద్ధి అసలే లేదు. ఈ ఎకరం 2 ఎకరాల్లోకి ఏం అభివృద్ధి? 10 ఎకరాల 20 ఎకరాల 100,000 రూపాయలు రైతు బంధు పడుతున్నాయి, మాకేం పడుతున్నాయి? పొలం ఉట ఉన్న వాళ్ళకు బాగుండదు, పొలం లేని వాళ్ళకి ఏం చేస్తాం? ఆ కావుళ్ళకు పడితే కావుళ్ళది దానికి మాకు పెట్టుబడి అసలు మీదనే పడుతుంది. ఈ సంవత్సరం కాలం ఏనికాయింది, నిన్న మన పడుతున్నాయి వర్షాలు. మరి ఎంతమంది అన్న పిల్లలు నీకు? ఒక్క కొడుకు. చదివిస్తున్నావా? మరి చదివిస్తున్నావు. ప్రైవేట్ స్కూలా మరి గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్దే, అది ప్రైవేట్దే. ఎందుకు గవర్నమెంట్ స్కూల్ విద్య మంచి లేదా మరి ఎందుకు? చిన్నప్పటి సంది ప్రైవేట్లోనే చదివించిన, ఇప్పుడు ప్రైవేటే. అవి జాబులు ఇస్తామన్నారు, జాబులు లేవు, ఏం లేవు. ఇప్పటికి 2-3 సార్లు రా, జాబులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇంకో జాబ్ ఇస్తాను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు మా ప్లాన్కి జాబ్ ఇస్తే బాగుండే ఇప్పుడు, కానీ జాబులు లేవు, ఏం లేవు. డిగ్రీ ఫైనల్, కానీ జాబ్ రాలేదు. జాబ్ రాలేదు, ఏం రాలేదు. ఎగ్జామ్లు ఏమన్నా ఏమైనా వేస్తున్నాడా జాబ్? కానిస్టేబుల్కి రాసిండు, ఆర్మీకి రాసిండు, అంతా రాసిండు రాసిండు, కానీ ఆ జాబులు ఇస్తలేరు. రన్నింగ్ కొట్టిండు, ఎగ్జామ్ పెట్టమంటే పెడతలేరు. మెడికల్ గిడికల్ అంతా అయిపోయింది, ఎగ్జామ్ పెట్టమంటే పెడతలేరు. ఓ పోయిన నెల ఎగ్జామ్ రన్నింగ్ కొట్టి వచ్చిండు, ఈ నెల 15 తారీఖు పెడతాన్నారు పెట్టనెల. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, మరి మీ సామాన్య ప్రజలకు కానీ ఏ విధంగా ఉండే పరిపాలన, ఏ విధంగా అందించారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో నయంగానే ఉన్నది, కానీ ఇంత ఘోరం ఎక్కడ లేదు. ఇంత ఘోరం ఏది? ఇప్పుడు సబ్సిడీలు వచ్చేదా రైతులకు? అప్పుడు అది అప్పుడు రైతులకు సబ్సిడీలు వచ్చేది, మళ్ళా ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏ లోన్లు లేవు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, ఎస్సీలకు లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఆ ఎస్సీలు అంటే కూడా 10 లక్షలు దళిత బంధు ఇస్తున్నాడు, బీసీలకు 100,000 రూపాయలు బీసీ బంధు ఇస్తున్నాడు కదా, ఏడా ఇస్తున్నాడు. ఇచ్చుకమే ఉండదు యానో ఆ ఓటర్ అంతానా, అక్కడక్కడ యానో ఒక జిల్లాలో ఒక మండలంలో ఇస్తే అయిపోద్దా? ఏమనుకో ఒక నూటి లోకానికి అది ఆ దళిత బంధు అనేదే లేదు. నోటుకుంటా అన్నాడు అయిపోయి దళిత బంధాన్ని, కానీ ఆ నోటుకుంటా ఇచ్చేది లేదు, పుచ్చేది లేదు. అన్ని హామీలు ఇచ్చుకుంటానే పోతున్నాడు, కానీ ఏవనికి ఇచ్చేది లేదు, ఏం లేదు, ఏం లాభం. హామీలు ఇస్తుంది కానీ అమలు చేస్తలేడా కేసీఆర్? లేదు, అమలు లేదు, ఏం లేదు. లేకుండా ఒకటి ఏంటంటే ముసలిళ్ళకి పింఛన్లు ఇస్తాడు గంతే, అంత తప్ప ఏం చేస్తాడు. మీ రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? 24 గంటలు ఎక్కడది, 8 గంటలు కరెంట్ ఉండే. ఇప్పుడు ఎక్కువ ప్రతిపక్షాలు ఊకి అడగబట్టినాక ఇప్పుడు మళ్ళీ 3 గంటలు 4 గంటలు పొడిగించండి అంతే. ఆడ కూడా నిన్న మనం అది
ఎక్కువ అదే రేవంత్ రెడ్డి ఊరికే ఫోర్స్ చేసినందుకు ఇప్పుడు మళ్ళీ 4 గంటలు పొడిగించాడు. మరి వచ్చే 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, మరి 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, మళ్ళీ 3వ సారి ఇవ్వాలనుకుంటారా, ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటారా? ప్రభుత్వం మార్చాలి, మళ్ళీ 3వ సారి ఇస్తే ఈ రాజ్యం అంతా అమ్ముకుంటాడు, మార్చవలసిందే. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ కంపల్సరీ, కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ వస్తే మీకు మేలు జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా? అది జరగనే జరగకపోని మాకు కావాలి కాంగ్రెస్. ఇంకా మాకు కావాల్సింది కాంగ్రెసే. ఈ తెలంగాణ వస్తే మొత్తం అమ్ముకొని తింటాడు ఇక. మంచిదన్న, రైట్. Thank you.